బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా బండి సంజయ్, తరుణ్ చుగ్ సునీల్ బన్సాల్ కొనసాగింపు, ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ కంటిన్యూ, జాతీయ పదాధికారులను ప్రకటించిన హైకమాండ్ అంటే ఒక వార్త చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కి పార్టీ కీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను నేషనల్ జనరల్ సెక్రటరీగా నియమించింది. పార్టీ జాతీయ అధికారులను పదాధికారులను బీజేపీ హైకమాండ్ శనివారం ప్రకటించింది. వీరిలో 13 మంది ఉపాధ్యక్షులు, 8 మంది నేషనల్ జనరల్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శి అంటే సంస్థాగత, తర్వాత జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి, 13 మంది సెక్రటరీలు, కోశాధికారులు సహా సహకోశాధికారులు కూడా ఉన్నారంట. అంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ని నియమించారు. మరి ఎందుకు చూడాలి? సౌత్ ఇండియాలో ప్రజెంట్ మురళీధర్ తర్వాత ఫస్ట్ టైం అంట సౌత్ ఇండియాలో మన నాన్న.